వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వ్యాధుల పట్ల ప్రభుత్వం వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ విషజ్వరాలతోటి ప్రజలు ప్రతి ఆసుపత్రిలో ఉపలిపలుగా ఉంటూ ఉన్నారు. వైద్యాన్ని సకాలంలో అందించడమే కాదు, ఇక దోమల నివారణ సంబంధించినది పారిశుద్ధ్యాన్ని, ఇటీవల వర్షాలు కూడా వల్ల ప్రతి గ్రామం నుంచి పట్టణాల వరకు మురికివాడల్లో కూడా ఈ దోమల బెడద తీవ్రంగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ఈ డెంగీ దోమల కేంద్రాలుగా మారినాయి. పిల్లలకు ఎక్కువ శాతం చిన్నపిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన ఆదేశాలు చేసి చిన్నపిల్లలకు ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయండి. స్కూల్ డ్రెస్తో కాదు, దోమల నివారణ కోసం డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసి ఆ దోమల బిడత నుంచి ప్రజలను రక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అన్ని మున్సిపాలిటీల పరిధిలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క ఈ స్కూళ్ళల్లో ప్రతి ఉదయాన్నే దోమల నివారణ కోసం పరిశుభ్రంగా ఉంచే విధంగా, అదేవిధంగా ఆ దోమలకు సంబంధించినటువంటి ఏదైతే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మందులు ఏదైతే ఉంటున్నాయో ఆ రెడ్యూస్ స్ప్రే చేసి ఆ వాకింగ్ ప్రొవైడర్ ఖచ్చితంగా ఆ స్కూల్లో ఈ పొగ అనేటువంటిది ఉండడం వల్ల కొంత తగ్గుముఖం పడుతుంది. ఖచ్చితంగా దీని విషయం మీద ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, విద్యాశాఖ మంత్రి మరి ఆదిమంత్రి సురేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ జిల్లాలో ఈ యొక్క దోమల విడుదల నుంచి, ఈ యొక్క డెంగీ, మలేరియా, టైఫాయిడ్ విషజ్వరాల నుంచి ప్రజలను రక్షించడం కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని అధికారులకు ఆదేశాలు చెప్పగా ఏపీఎంఆర్టీసీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళందరూ చాలామంది పేదవాళ్ళే, ఎక్కువ శాతం ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటారు. వేల వేల రూపాయలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖర్చులేని వాళ్ళే వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిడకుండా వాళ్ళ పిల్లలకు రక్షణ ఇచ్చే విధంగా వాళ్ళకు ధైర్యం కల్పించి సరైన వైద్యం అందించాల్సిందిగా అడుగుతాను. మీ తరఫున ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడైనా ఏదైనా చిన్న విషయం వస్తే కలెక్టర్ గారికి అంటే తెలియజేయండి, అధికారులు అప్రమత్తం చేస్తారు. ఇప్పుడు కాకుండా మెరుగైనటువంటి వైద్యం ఇంకా అధికార యంత్రాంగాన్ని ప్రతిస్పందించాలని అందరికీ వస్తాయి. ఇవ్వడం లేదు మాట్లాడలేదు. కడుపునొప్పి కానీ చిన్న చిన్న ఆపరేషన్ చేసి కొంత లేట్ అయినా ఈ ప్రమాదం ఏంటంటే ఈ మలేరియా, టైఫాయిడ్, డెంగీ ప్రమాదకరం. డెంగీ ప్రమాద ఫీవర్ అనేటువంటిది చాలా ప్రమాద పరిస్థితులలో మా అందరినీ భయపెడతాయి. కాబట్టి దాని విషయంలో డాక్టర్ని అప్రమత్తం చేసి మరి సరైన వైద్యం అందిస్తే వాళ్ళందరూ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలను ఎన్ని రోజులైంది వాళ్ళు నొప్పులు అన్నాయి నొప్పింది కదా, వాసన వచ్చింది నలభై రోజులు సెలవులు వచ్చింది కదా, ఎక్కడేమో బ్లాక్ వచ్చింది కాదా, బ్లడ్ వచ్చింది పల్లె ఉంటాయమ్మా. అది సింటమ్స్ అది ఆ దోమ కుట్టే మనకు కనుక్కోవాల్సింది ఇదే లక్షణాలు అంటే అవుతుంది. ఏం కాదు డాక్టర్ గారితో చెప్పి మాట్లాడతాను. చిన్నది చేసుకుంటే చేసుకుంటే ఇంత పెద్ద ఆస్పత్రి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే బయట చేసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మిగతా జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఏదో ఎక్కడ పెడతాను ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారు. వెయ్యి రూపాయలు దాటితే మొత్తం అందరూ కూడా ఆరోగ్యశ్రీలోనే చేస్తాను అని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు ఇదే ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ పోయినా కూడా
ఎంత గారు ఖర్చు అయినా కూడా గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్తున్నారు కాబట్టి సార్ మనం మీరు వైద్యం చేస్తారా మీరు ప్రైవేట్ హాస్పిటల్ చేయాలని చెప్పి డాక్టర్ గారు అడగండి. అల్సర్ నా లేకుండా మందులు దానికి ఇస్తానే మామూలు తగ్గుతాను సార్. వీళ్ళు ఏమంటారు అర్థం అయితే ఇన్ని రోజులు చెప్తాను సాయంత్రం వస్తాను ఏం తిరుగు మీరు పోవచ్చు కర్నూలు పోవచ్చు కదా ఇక్కడ ఏం చెప్తాం మీకు అప్పుడు నేను సత్యం మాకు తిందాం సార్ సార్ వీళ్ళు ఫ్రీ వైద్యం అని చెప్పి చెప్తున్నాను మీరు ఇక్కడ వచ్చి ఏమన్నా ఏమని చూసారు అట్లా పైకి అంటే నేను లిఫ్ట్ ఉంది కదా ఇదే తీయకుండా బాగుంటాడా ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలంటే చిన్న చిన్న కూడా బయటకు వచ్చారు మన వాళ్ళు పంపితేనే వాళ్ళు పోయి బీడో తీసుకొని వస్తున్నారు ఎక్కడ చేసుకోగలుగుతారు స్కానింగ్ అందరికీ చేసి విధంగా చేసి వాళ్ళకి అసలు బాగా ఎందుకంటే ఏదో ఒకటి అనుకుని తెలుసుకోవాలి ఆరోగ్యం నుంచి కాపాడటానికి ప్రభుత్వ ఆసుపత్రి వస్తుండే అని చెప్పి వస్తున్నారు. మరి ఈరోజు మళ్ళీ ఇక్కడ పోయి టెంపుల్ పెట్టుకొని బయట తీసుకొస్తుంటే ఆ రిపోర్ట్ తీసుకొచ్చాడు చూస్తే